వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ శివాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మాజీ మంత్రులు వైసీపీ ఉన్న సెక్యూరిటీని తొలగిస్తున్నారు అంటూ వార్తలొస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఇది సహజ ప్రక్రియ అన్నట్టుగానే పలువురు స్పందిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా సెక్యూరిటీ విషయంలో అంబటి హైకోర్టును ఆశ్రయించారు తమ సమస్యలను విన్నవించారు ఇక తన ఆందోళనను కూడా వెలుబుచ్చారు అవును తనకు ప్రాణహాని ఉందని అందువలనే తనకు భద్రత కూడా ఉంచాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేయాలని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు ఇక ఈ మేరకు తనకు ఇప్పటి వరకు ఉన్న ఫోర్ ప్లస్ ఫోర్ గన్మ్యాన్లను భద్రతను ఉపసంహరించడానికి సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇక ఈ వాద్యం పైన గురువారం న్యాయమూర్తి ఈ విషయంపైన విచారణ కూడా జరిపారు ఇక ఈ సమయంలో వాదనలు వినిపించిన అంబటి తరపున న్యాయవాది తన క్లయింట్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు భద్రతను కొనసాగించాలి అని పల్నాడు ఎస్పీ డీజీపీకి వినతి పత్రాలు కూడా సమర్పించామని ఆయన ప్రయోజనం లేదని అన్నారు ఇక భద్రతను పునరుద్ధరించేలాగా ఆదేశాలు కూడా ఇవ్వాలని అయితే కోరారు ఇక ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి అంబటి రాంబాబు ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారని ప్రశ్నించారు ఇక దీనికి సమాధానంగా గుంటూరులో అన్ని అంబటి తరపున న్యాయవాది అయితే సమాధానం ఇవ్వగా మరి పల్నాడు ఎస్పీకి వినతి పత్రం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏమిటని కూడా ప్రశ్నించారు అయితే అంబటి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అని ఆయన చెప్పారు అందువల్ల పల్నాడు జిల్లా పరిధిలో ఉందని లాయర్ కూడా తెలిపారు అందువల్లే ఆ జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చామని అది పూర్తిగా టెక్నికల్ ఇష్యూ అని కూడా కోర్టుకి వెల్లడించారు ఇక ఇలాంటి సమయంలోనే ప్రభుత్వం తరపున న్యాయవాది అయితే స్పందించారు ఇందులో భాగంగా ఇది తాజా వాణిజ్యం అని కాస్త గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని అన్నారు ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల పదికి వాయిదా వేశారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్